జై అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ జర్నీ సినిమాలో అంజలి ప్రియుడిగా చివరిలో ప్రాణాలు వదిలే పాత్ర అంటే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. తమిళ్లో చెప్పుకోదగ్గ గుర్తింపున్న ఈ యూత్ హీరో సినిమాలు అడపాదడపా తెలుగులో డబ్ అయ్యాయి, కానీ ఏవీ పేరు తెచ్చేవి కాకపోవడంతో ఇక్కడ త్వరగానే కనుమరుగయ్యాడు. తాజాగా పోలీసుల నుంచి వార్నింగ్ అందుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే చెన్నైలో విపరీతమైన శబ్దం చేసే చాలా ఖరీదైన హై డెసిబుల్ సైలెన్సర్ ఉన్న కారులో రోడ్డు మీద వెళ్తున్నాడు జై. అది కాస్త రోడ్డు మీద వెళ్తున్న వాళ్లకు విపరీతమైన అసౌకర్యం కలిగించడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. దీంతో జై కారును చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు ఇలాంటి సైలెన్సర్లు వాడడం చట్టవిరుద్ధమని తెలిసినా ఎందుకు వాడుతున్నావని నిలదీయడంతో తప్పైపోయిందని ఒప్పుకొని నామమాత్రం ఫైన్తో ఎలాగోలా బయటపడ్డాడు. గతంలో ఓసారి డ్రంకన్ డ్రైవ్లో ఇలాగే పట్టుబడినప్పుడు జై డ్రైవింగ్ లైసెన్సు 6 నెలల పాటు సస్పెండ్ చేశారు పోలీసులు. అయినా తన తీరు మార్చుకోకుండా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు. అంజలితో జై నిజమైన ప్రేమాయణ నడిపినట్టుగా చాలా కాలం కోలీవుడ్ కోడై కూసింది. ఈ మధ్య మాత్రం ఇద్దరి మధ్య బెడిసి కొట్టిందనే టాక్ ఉంది. గత డిసెంబర్లో బెలూన్ అనే సినిమా తర్వాత అంజలి జై కలిసి నటించలేదు. జై టైంకు షూటింగ్కి రాడని, ప్రమోషన్ విషయంలో హ్యాండ్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తాడని గతంలో కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేశారు కూడా. మీడియం రేంజ్లో ఉంటేనే హీరోగారు ఇలా రెచ్చిపోతున్నారు, ఒకవేళ పొరపాటున పెద్ద స్టార్ అయితే ఇంకెన్ని చేసేవాడో అనే కామెంట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. సినిమాల్లో హీరో అనగానే దేవుళ్ళలాగా ఫీల్ అయ్యే ఇలాంటి వాళ్లకు ఆ దేవుడే బుద్ధి చెప్పాలేమో. இந்த மாதிரி நீங்க சவுண்ட் அதிகமா வச்சீங்கன்னா முதல்ல வந்து டிராஃபிக் இன்ஸ்பெக்டர் பிடிப்பாங்க. ஏன்னா இன்னைக்கு மீட்டிங் அப்புறம் இந்த மாதிரி எவ்வளவு பெரிய சவுண்ட் வந்தாலும் முதல்ல அவங்க கார் சீஸ் பண்ணணும், அதான் இனியோட மீட்டிங். ஸோ இந்த மாதிரி நீங்க சவுண்ட் வச்சு போனீங்கன்னா பக்கத்துல இருக்க ஹாஸ்பிட்டல் அண்ட் பேர்ட்ஸ் அண்ட் நிறைய விஷயங்கள்லாம் இருக்கு, எல்லாருமே டேமேஜ் பண்ணும். அதனால இந்த மாதிரி சவுண்ட் யாரும் வச்சுட்டு வரக்கூடாது. ஸோ இனிமே யாராச்சும் இந்த மாதிரி சவுண்டோட வந்தீங்கன்னா ஃபர்ஸ்ட் விஷயம் சீஸ் தான், கரெக்ட் சார்? ஃபர்ஸ்ட் விஷயம் தேங்க்யூ ஸோ மச். இன்னைக்கு இதுக்கப்புறம் இந்த சவுண்ட் யாருக்கிட்டையும் இருக்கக்கூடாது, அதான் எங்களோட ஹம்பிள் ரிக்வஸ்ட். ஸோ எல்லாருமே வந்து ப்ளீஸ் பப்ளிக்கும் ஹெல்ப் பண்ணுங்க, கொஞ்சம் கரெக்டான விஷயங்களை மெயின்டைன் பண்ணுங்க. தேங்க்யூ.